హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటింటి రుచులు. ఈరోజు మనం బ్రెడ్ ఉప్మా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. ఫస్ట్ పాన్ పెట్టుకుని ఒక కప్ వేరుశనగ పప్పును ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ఫ్రై అయ్యాక వేరొక గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, సగం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టొమాటోలు, ఒక టీ స్పూన్ కారపొడి, ఉప్పు రుచికి తగినంత, అలాగే కొద్దిగా పచ్చి బఠానీలు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తరువాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలను అస్సలు ఉడికించకూడదు. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.